अंदर की हाई एपी एमसेट 2021 एमपीसी काउंसलिंग वच्चेसी मन की रेपी स्टार्ट काबोतुंदी वीडियो मनम कोनी इंपॉर्टेंट डीटेल्स तेलुसुकुंदाम अंटे डेट्स अन्नमाट ओकेना सो चाला चाला इंपॉर्टेंट वीडियो इदी चूडंडी इक्कड़ वेब काउंसलिंग शेड्यूल आफ फर्स्ट फेज सो इदी फर्स्ट फेज संबंधी इंपॉर्टेंट डीटेल्स अन्नमाट फर्स्ट थिंग एंटे ऑनलाइन पेमेंट ऑफ प्रोसेसिंग फी कम रजिस्ट्रेशन एंड ऑनलाइन सर्टिफिकेट वेरिफिकेशन 25/10 टू 30/10 अंटे ई मंथ 25 नुंची 30 वरकु एम जरुगुतुंदंटे ऑनलाइन लो फीस पेमेंट चेयडम अलागे रजिस्ट्रेशन चेसुकोवडम तर्वात मी सर्टिफिकेट वेरिफिकेशन चेयडम इवन्नी मनकु जरुगुतायि अन्नमाट एप्पटि नुंची ई मंथ 25 नुंची 30 वरकु तर्वात इक्कड नेनु इक्कड ऑनलाइन सर्टिफिकेट वेरिफिकेशन चेप्पानु चूडंडि दानि मीनिंग एंटंटे మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు మీ ఇన్కమ్ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే మీ క్యాష్ డీటెయిల్స్ కావచ్చు లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్వీస్ గురించి కావచ్చు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు అక్కడ అదే డీటెయిల్స్ ఇప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ కూడా తీసుకుంటారు అన్నమాట తీసుకొని ఆన్లైన్లో వెరిఫై చేస్తారు ఓకే సో అది ప్రాసెస్ అక్కడ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికెట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 26/10 టు 31/10 సో ఈ మంత్ 26 నుంచి ఈ మంత్ 31 వరకు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు ఏది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారన్నమాట సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పుడు ఏమన్నా సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఏమన్నా డీటెయిల్స్ కానీ మిస్ చేసి ఉంటే కనుక ఇప్పుడు మీరు అప్లోడ్ చేయొచ్చు అవి ఫర్ ఎగ్జాంపుల్గా ఎంసెట్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు ఇన్కమ్ ఇవ్వలేదు సో ఇప్పుడు మీరు ఇవ్వచ్చు అది అప్లోడ్ చేయొచ్చు ఆన్లైన్లో దాన్ని వెరిఫై చేస్తారు వాళ్ళు లేదు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డులో ఏదో పేరు మిస్టేక్ పడింది ఇప్పుడు కరెక్షన్ చేసుకున్నారు దాన్ని ఇప్పుడు మీరు దాన్ని అప్లోడ్ చేయొచ్చు ఆన్లైన్లో దాన్ని మళ్ళీ వీళ్ళు వెరిఫై చేస్తారు సో అది సెకండ్ పాయింట్ మీనింగ్ అన్నమాట ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్స్ మిస్ చేసి ఉంటారో అవి ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తే దాన్ని వెరిఫై చేస్తారన్నమాట ఎప్పటి నుంచి ఈ మంత్ 26 నుంచి 31 వరకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ బై రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అలాగే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ సో ఆప్షన్స్ని మోడిఫికేషన్ చేయించుకోవచ్చు ఎప్పుడు నవంబర్ 6 నెక్స్ట్ నవంబర్ 10 అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఉంటుంది తర్వాత నవంబర్ 10 టు 15 సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఇవి ఉంటుంది అన్నమాట తర్వాత నవంబర్ 15 నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట థ్యాంక్ యూ